నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో మనం స్పాండిలైటిస్ ఎలా వస్తుంది, దానికి గల కారణాలు, మన ఫిజికల్ లైఫ్లో ఎలాంటి పనులు చేసే వాళ్ళకి ఈ స్పాండిలైటిస్ వస్తుంది అనేది తెలుసుకుందాం. స్పాండిలైటిస్ అనగా మనకి నెక్ మజిల్స్ మొత్తం కూడా పట్టేస్తుంటాయి. కొంతమందికి ఫ్రోజన్స్ అంటారు, షోల్డర్ పట్టేస్తుంటుంది. కొంతమందికి మొత్తం నెక్న తిప్పలేరు, నెక్ యొక్క నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా మనకి ముందుకు వంచడానికి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్ బెల్ట్స్ వాడుతుంటారు, రకరకాలైనటువంటి మార్కెట్లో వాడుతూ ఉంటుంటారు. అయితే ఈ స్పాండిలైటిస్ గల కారణాలు ఏంటి ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేక హ్యాండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్న వాళ్ళు కానీ, అందరూ కూడా తలని ముందుకు ఉంచేసి ఇలా డౌన్ చేసేసి మనం చూడడం అనేది అలవాటు చేసుకుంటాం. ఎప్పుడైతే ఇలా డౌన్ చేసేసామో మన యొక్క నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా ఏమవుతుందంటే ప్రెజర్ వస్తుంటుంది. అలానే సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు రెండు చేతులు కూడా సిస్టమ్ మీద అలానే ఉంచడం ద్వారా మన యొక్క నెక్ మజిల్స్ మరియు మన కాలర్ బోన్ మొత్తం కూడా పట్టేస్తుంటుంది. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేది రోజు చేసుకోవడం ద్వారా ఆ మజిల్స్ మొత్తం ఫ్రీ అవుతాయి, మరియు వాటికి స్ట్రెంగ్త్నింగ్ కూడా వచ్చి మనం ఎక్కువ కాలం వర్క్ చేయడానికి బాగా పనిచేస్తాయి. అయితే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ స్పాండిలైటిక్ అటాక్ అనేది ఉంది. దీని నుంచి మనం వాటి మజిల్స్ నుంచి మనం ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కావడానికి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేద్దామో ముందుగా చూద్దాం. మొదటిగా స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు నెక్ అనేది ముందుకు వంచొద్దు, వంచకూడదు కూడా. అందుకే మనకి నెక్ బెల్ట్ అనేది వాడుతూ ఉంటారు. దానికోసం నెక్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లో మొదటిగా నెక్ను ముందు రైట్ సైడ్కి ఇలా బెండ్ చేస్తాం. ఇటు సైడ్ పెయిన్ ఉందో అటు సైడ్ ఎక్కువగా ప్రెజర్ ఇచ్చడానికి చూస్తాం, లేక హ్యాండ్ తీసుకొని హ్యాండ్తో ఇలా ప్రెజర్ కూడా ఇవ్వచ్చును. ఇలా మనం కరెక్ట్గా మన ఇయర్ అనేది షోల్డర్కి టచ్ అయ్యే విధంగా ఇలా ఉంచేసి ప్రెజర్ ఇవ్వచ్చు. తర్వాత మరలా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ కూడా ఇలా బెండ్ చేస్తాం. ఎటు సైడ్ పెయిన్ ఉందో, ఒక్కొక్కరికి ఒక సైడే పెయిన్ ఉంటుంది, ఇంకొకరికి బోత్ సైడ్స్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎటు సైడ్ పెయిన్ ఎక్కువ ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అనేది మనం ఎక్కువసేపు ఇలా ఉంచేస్తాం. అలా ఉంచిన తర్వాత మనకి ఈ పెయిన్ ఎంత, ఈ కాలర్ బోన్ నుంచి మొత్తం షోల్డర్ మొత్తం కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం మనం ఇంకొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయవచ్చు. ఎలా అనగా మళ్ళా నెక్ని ఇలా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేస్తాం, మళ్ళా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్కి టర్న్ చేస్తాం. మ్యాక్సిమం ఎంతసేపు టర్న్ చేయగలరు, ఎంతవరకు టర్న్ చేయగలరు అంతవరకు కూడా ఇలా టర్న్ చేస్తాను. ఇలా 10 times వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనం రొటేషన్ కూడా చేయవచ్చు. కానీ ఈ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ ఇలా చేయకూడదు, కావున మనం ఇక్కడ నుంచి మనం బ్యాక్ బెండ్ ఇలా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ బెండ్ చేసి మరలా సెంటర్కి వచ్చేస్తాం, మరలా బ్యాక్ బెండ్ చేస్తాం, సెంటర్కి వచ్చేస్తాం. ఇలా శ్వాస తీసుకుంటూ ఇలా పైకి తీసుకెళ్తాం, మరలా శ్వాసను వదిలేస్తూ కిందకు వచ్చేస్తాం. ఇలా 10 times వరకు కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మనం నెక్ని బ్యాక్ టు బ్యాక్ రొటేట్ చేయొచ్చు. ఇలా రైట్ సైడ్ బెండ్ చేస్తాం, ఇలా బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తాం, ఇలా మరలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకొస్తాం. ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి 10 times వరకు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం ద్వారా ఈ యొక్క నెక్ మజిల్స్ మొత్తం కూడా అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మరియు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ ఉంటాయి, ఈ ఎయిర్ వల్లనే మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా రిలీఫ్ అయిపోతూ ఉంటాయి. దీని తర్వాత మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. బోత్ హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తాం, నెక్ మజిల్స్ని బ్యాక్ కరెక్ట్గా హెడ్ మీద ప్రెజర్ ఇచ్చేసి హెడ్తో మనకి ముందుకి ఇలా ముందుకు నొక్కేస్తాం, హెడ్ని వెనక్కి ప్రెజర్ ఇస్తాం. ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేయడం ద్వారా మనకి షోల్డర్స్ మరియు కాలర్ బోన్ కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ సంబంధించినటువంటి అన్ని షోల్డర్ ప్లేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత ఇలానే ముందు నుంచి కూడా ఇలా బ్యాక్ ఇస్తాం, హెడ్ని ప్రదరిస్తాం హెడ్ మీదకి, మరలా హ్యాండ్తో వెనక్కి ప్రదరిస్తాం. ఇలా బోత్ సైడ్స్ కూడా కరెక్ట్గా సమానమైనటువంటి ప్రెజర్ ఇవ్వడం ద్వారా మనకి ఈ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది. దీని తర్వాత మరలా రైట్ హ్యాండ్ ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి గట్టిగా మనం
ఎంత ప్రెజర్ ఇవ్వగలమో అంత ప్రెజర్ ఇచ్చేస్తాం. ఇలా 10 to 15 seconds ఉంచిన తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తాం. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్కి ప్రెజర్ ఇస్తాం. ఇలా బోత్ హ్యాండ్స్ ప్రెజర్ ఇచ్చిన తర్వాత బోత్ హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసేసి థమ్ ఫింగర్తో మన చిన్ కింద ఇక్కడ మనకి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, నెక్ సంబంధించిన ప్రెజర్ పాయింట్స్, ఇలా చిన్ని పైకి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలా మనం ఇక్కడ ప్రెజర్ పాయింట్ చేసినప్పుడు ఈ యొక్క బ్యాక్ ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్. దీని తర్వాత మనం హెడ్ని పైకి తీసుకెళ్ళేసి నెమ్మదిగా మన యొక్క జాన్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఎలాంటి ఇప్పుడు చూడండి, ఇలా మన యొక్క జా మొత్తాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క సైడ్స్ ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతుంది. అక్కడ కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా వెళ్తుంది.